మంత్రి హరీష్రావు నేతృత్వంలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా ప్రస్తుతం జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సిద్దిపేట సొంతం అవుతున్నాయని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. సిద్దిపేట పట్టణంలో యూనిసెఫ్ బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సిద్దిపేట స్వచ్ఛబడిని సందర్శించారు. యూనిసెఫ్ బృందం సభ్యులకు స్వచ్ఛబడిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజిరా రజనర్సు, కమిషనర్ సంపత్ కుమార్ ఘన స్వాగతం పలికారు. స్వచ్ఛబడి ప్రాంగణంలో హోమ్ కంపోస్ట్ సెంటర్, డ్రమ్ కంపోస్టర్, వర్మి కంపోస్ట్, స్టీల్ బ్యాగ్, జూట్ క్లాత్, వార్డు స్థాయి సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలను వారికి చూపించి స్వచ్ఛబడి స్థాపన ఉద్దేశాలు వివరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛబడి, ఋతుప్రేమ, మిషన్ భగీరథ అమలుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రపంచ స్థాయి ప్రామాణికాలతో సిద్దిపేటలో ఇలాంటి కార్యక్రమాలు అమలు కావడం చాలా అభినందనీయమని యూనిసెఫ్ బృందం సభ్యులు పేర్కొన్నారు. స్వచ్ఛబడి కార్యక్రమం ప్రజలను పారిశుద్ధ్యం వైపు నడిపించడంలో ఒక కొత్త ఒరవడి అని ప్రశంసించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన సిద్దిపేట జిల్లాలో యూనిసెఫ్కి ఒక ఫారెన్ డెలిగేషన్ టీమ్ రావడం జరిగింది. ఇందులో 25 డెలిగేట్స్ ఫ్రమ్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ యూరప్, యుఎస్, సౌత్ అమెరికా, సౌత్ ఏషియా రావడం జరిగింది. వాళ్ళకి ఇది ఒక 3-day ఎక్స్పోజర్ విజిట్ ఇన్ ఇండియా. అందులో ప్రత్యేకంగా సిద్దిపేట్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్వచ్ఛబడి ఒక యునీక్ ఇనిషియేటివ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ వాష్, సస్టైనబుల్ వాష్, శానిటేషన్ అండ్ మెన్స్ట్రువల్ ప్రాక్టీస్. ఇంకా ఒకటి, మన జిల్లాలో ప్రత్యేకంగా మన మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఋతుప్రేమ ఒక కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఋతుప్రేమలో మేము ప్రతి ఒక్క మహిళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెన్స్ట్రువల్ కప్కి ఎంకరేజ్ చేస్తున్నాము. అదితో మనకి మ్యునిసిపల్ వేస్తో పాటు వాళ్ళకి ఆరోగ్యంలో కూడా బెనిఫిట్ అవుతుంది. అది దృష్టికో పెట్టి ఆ క్యాంప్ అక్రాస్ సిద్దిపేట్ కాన్స్టిట్యున్సీ నడుస్తుంది. ఈ ప్రోగ్రామ్ తర్వాత వాళ్ళు 2